అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వలస కూలీలు సొంత ఇంటికి వెళ్ళాలని కలను నెరవేర్చారు. కూలీలను తమ సొంత ఇళ్లకు పంపుటలో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి మరియు ట్రైనీ కలెక్టర్ జాహ్నవి ఎంతో కృషి చేశారు. గత 15 రోజులుగా బొక్కపట్నంలోని క్వారంటైన్ లో ఉన్న 32 మందిని వారి స్వంత ఊర్లకు వెళ్లేందుకు అడిగిన వెంటనే కలెక్టర్ తో మాట్లాడి వారికి ప్రభుత్వం తరపున ఒక బస్సు ఏర్పాటు చేసి జిల్లాలోనే మొదటిసారిగా వలస కూలీలను వారి స్వంత గ్రామాలకు వెళ్లేందుకు ఎమ్మెల్యే కృషి అభినందనీయమని కూలీలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంకా జిల్లాలోనే 4000 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా వారి స్వంత గ్రామాలకు వెళ్లే ఏర్పాటు ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. అనంతరం ట్రైనీ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ వలస కార్మికులందరికీ పరీక్షలు నిర్వహించి వారిని గ్రీన్ జోన్ నుంచి గ్రీన్ జోన్కు వెళ్లే విధంగా వారిని ప్రభుత్వం అనుమతితో పంపించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బుక్కపట్నం ఎంఆర్ఓ సిఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వలస కార్మికులు ఎవరైతే రిలీఫ్ సెంటర్స్ లో ఉన్నారో వారిని వారి స్వగ్రామాలకు తరలించడానికి పర్మిషన్ ఇప్పించాల్సిందిగా కలెక్టర్ గారిని కోరడం, ఒక 2 డేస్ అనంతరం నిన్నటికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కలెక్టర్ గారు ఇతర జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మన కేజీబీవి బుక్కపట్నంలో ఉన్నటువంటి దాదాపుగా 32 మందిని వారి వారి ప్రాంతాలకు తరలించేదానికి ఈరోజు మన ప్రభుత్వం బస్సులు ఏర్పాటు చేసి వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి వారిని వారి ప్రాంతాలకు పంపించేదానికి ఈరోజు మొట్టమొదటిగా అనంతపురం జిల్లాను శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడే మన అసిస్టెంట్ కలెక్టర్ గారు జాహ్నవి గారు చెప్పడం బట్టి దాదాపుగా మన జిల్లాలో ఒక్క జిల్లాలోనే 4000 మంది రిలీఫ్ సెంటర్స్ లో స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబరు ఇతర ప్రాంతాల నుంచి రావడం ఇక్కడ ఉండిపోవడం జరిగింది. వారందరినీ వారి వారి ప్రాంతాలకు పంపించేదానికి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుని అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితో కానీ అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారితో కానీ డిస్కస్ చేసి వారిని వారి ప్రాంతాలకు పంపించేదానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది. అతి కొద్ది రోజుల్లోనే వారిని వారి ప్రాంతాలకు పంపించేదానికి నిర్ణయం తీసుకొని బస్సులు ఏర్పాటు చేసి పంపించడానికి ముందుకు వస్తూ ఉన్నాం. నిన్న పాండమిక్ వల్ల మనము లాక్డౌన్ అన్నది ఇంప్లిమెంట్ చేశామన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఈ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా మనకి ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుంచి వేల సంఖ్యలో మనుషులు అటు ఇటు తిరగడం వల్ల కొన్ని జిల్లాలలో చిక్కుకుపోవడం అన్నది జరిగింది. సో అదేవిధంగా బుక్కపట్నం మండలంలో కూడా ఒక 30-35 మందికి దగ్గరగా స్టాండర్డ్ లేబర్ అనేవారు చిక్కుకున్నారు మనకి. అందులో మేజర్ ఒక 27 పీపుల్ వాళ్ళు ప్రకాశం జిల్లాకు చెందిన వాళ్ళు. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ గైడ్ లైన్స్ ప్రకారం అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గైడ్ లైన్స్ ప్రకారం మనము వీళ్ళందరికీ ఒక ప్రోటోకాల్ కి ఇంప్లిమెంట్ చేస్తూ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే స్టాండర్డ్ లేబర్ ఉన్నారో వాళ్ళందరికీ మనం టెస్టింగ్ అనేది చేస్తాము. వాళ్ళకి టెస్టింగ్ చేశాక నెగిటివ్ వస్తే వాళ్ళని గ్రీన్ జోన్ టు గ్రీన్ జోన్, ఈ రూల్ అనేది ఇట్ ఈస్ వెరీ యూనివర్సల్ రూల్. సో మళ్ళీ వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ రెడ్ జోన్ ఆర్ ఆరెంజ్ జోన్లకు మనం పంపలేము. సో ఖచ్చితంగా గ్రీన్ జోన్ అండ్ గ్రీన్ జోన్ అనే మ్యాపింగ్ అనేది మనకి పాసిబుల్ అయిన పక్షంలో మనము అదర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సీమ్లెస్ గా కోఆర్డినేషన్ అనేది చేసుకుని వీళ్ళందరినీ అక్కడికి పంపించడం అనేది జరుగుతోంది. మళ్ళీ మనం ఈ పంపించే దీనిలో కూడా మనము బస్సులో సోషల్ డిస్టెన్సింగ్ అండ్ ఎవ్రీ బస్సులో అందరినీ క్రౌడెడ్గా పంపడం కాకుండా వాళ్ళకి శానిటైజర్ అండ్ మాస్క్ ఇలాంటివన్నీ ప్రికాషన్స్తో పాటు పంపిస్తున్నాం. అది కాకుండా వీళ్ళందరిది లాంగ్ జర్నీస్ కాబట్టి వాళ్ళకి మధ్యలో ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఫుడ్ అండ్ వాటర్, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు హ్యాస్ గివెన్ దెమ్ సమ్ ఫుడ్ అండ్ వాటర్ బాటిల్స్ ఆల్సో, మనము లంచ్ అనేది కూడా వాళ్ళకి అరేంజ్ చేశాము. సో వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఇక్కడ నుంచి వాళ్ళ తరఫు గ్రామాలు అండ్ జిల్లాలకి వెళ్ళేలాగా మనం అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ 2-3 డేస్లో మన జిల్లాలో ఉన్న అందరి ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రా స్టేట్ ఎవరైతే స్టాండర్డ్ ఆర్ మైగ్రెంట్ లేబర్స్ హూ ఆర్ విల్లింగ్ టు లీవ్ అనంతపురం, వాళ్ళందరికీ మనం ఈ 2-3 డేస్లో పంపించే ఏర్పాట్లన్నీ మనం చేసుకుంటున్నాము. ప్రతి ఇప్పుడు సబ్ డివిజన్ వారీగా జిల్లా మండలాల వారీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఒక 4 డేస్లో బిఫోర్ May 3rd or 4th మన టార్గెట్ వీళ్ళందరినీ వారి రెస్పెక్టివ్ స్థలాలకి పంపించాలన్నది. సో దీని అంతటికీ ఎస్పెషల్లీ ఇప్పుడు బుక్కపట్నం మండలంకి వస్తే మా ఎంఆర్ఓ గారు పోలీసు వాళ్ళు వీళ్ళని 30 డేస్గా మొత్తం చాలా బాగా ట్రీట్ చేసి
వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకున్నాము. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు వచ్చి వీళ్ళకి అన్ని సౌకర్యాలు సరిగా ఉన్నాయా లేదా అనేది మండల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి చాలా జాగ్రత్తలు తీసుకుంది. సో అందుకని వాళ్ళందరినీ ఇవాళ చాలా ఆనందంగా వారి వాళ్ళ జిల్లాలకి పంపిస్తున్నాం. సో దిస్ ఈస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అదే క్రమంలో వాళ్ళందరికీ ఎలాంటి జాగ్రత్తలు, అక్కడికి వెళ్ళి కూడా ఇదే జాగ్రత్తలు పాటించాల్సిందిగా కూడా సూచించడం జరిగింది.